हेलो एवरीवन, वेलकम एंड वेलकम बैक टू अवर चैनल सिनेमैटिक वर्ल्ड एंड दिस इज शिवा। इप्पुडु अपकमिंग लो वच्चे मन हीरोल सिनेमाल्लो नेक्स्ट मूवी कंटे आ नेक्स्ट मूवी के हाइप एंड एक्सपेक्टेशंस एक्कुवगा उन्नाई। इदी टीएफआई लो चाला रेयर गा जरुगुतू उंटुंदी। मरी एंदुकला अवुतुंदी, आ सिनेमालु एंटनेदी ई वीडियोलो मात्लाडुकुंदाम। मरी वेल्ले मुंदु मात्रं वीडियोको ओक लाइक चेसुकोनि, एवरैना मन चैनल की कोत्तगा वस्ते मन कंटेंट नच्चिते प्लीज सब्सक्राइब चेसुकोनि बेल ऐकान क्लिक चेसेयंडि। एंड नाउ लेट्स बिगिन अवर वीडियो। 1. प्रभास आदिपुरुष हाइप इज लेस देन सलार हाइप। ప్రస్తుతం ప్రభాస్ అన్న అప్కమింగ్ మూవీ ఆదిపురుష్ టీజర్ రిలీజ్ తర్వాత ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఇంట్రెస్ట్ తగ్గిపోయాయి. ఆదిపురుష్ తర్వాత వచ్చే సలార్ మూవీ పైన పీక్స్ ఆఫ్ హైప్, ఇంట్రెస్ట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అన్ని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడనే కాదు, సలార్ మూవీ అనౌన్స్మెంట్ నుండి అలానే ఉండే. ఒకవేళ ఆదిపురుష్ మూవీ టీజర్ బాగున్నా సలార్ హైప్ అలానే ఉండేది. బికాస్ అలాంటి మాస్ లుక్ అండ్ మాస్ సినిమాల్లో మళ్ళీ ప్రభాస్ అన్నని చూడలేమేమో అనుకునే టైంలో దింపిన సినిమా సలార్. సో సలార్ బజ్ ఈస్ గ్రేటర్ దెన్ ఆదిపురుష్ బజ్. 2. పవన్ కళ్యాణ్స్ వినోదయ సీతం హైప్ ఇస్ లెస్ దెన్ ఓజీ హైప్. యాక్చువల్గా పవన్ అన్నది నెక్స్ట్ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అవ్వాలి అండ్ ఇట్ హ్యాజ్ ఎనఫ్ హైప్. కానీ స్కెడ్యూల్ తక్కువగా ఉన్న మూవీస్ త్వరగా కంప్లీట్ చేసే ప్లాన్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. అందులోనే వినోదయ సీతం మొదటిది. బట్ ఈ మూవీలో పవన్ అన్న రోల్ ఇంపార్టెంట్ అయినా 40 మినిట్స్ మాత్రమే. సో ఫ్యాన్స్కి అంతలా ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ నెక్స్ట్ మూవీ అయిన ఓజీ ఫస్ట్ లుక్ రిలీజ్ కాగానే పీక్స్ ఆఫ్ హైప్ వచ్చేసింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా రావడం, పైగా పవన్ కళ్యాణ్ అండ్ సుజిత్ కాంబో ఎక్సైట్మెంట్ ని విపరీతంగా పెంచేసింది. సో హరిహర వీరమల్లు మూవీ కంటే కూడా ఓజీ పైన మంచి బజ్ ఉంది. సో పవన్ కళ్యాణ్ కెరీర్ లో కూడా సేమ్ నెక్స్ట్ మూవీ కంటే ఆ నెక్స్ట్ మూవీకి హైప్ ఎక్కువ. 3. మహేష్ బాబుస్ SSMB 28 ఈజ్ లెస్ దెన్ SSMB 29 హైప్. జక్కన్నతో మహేష్ అన్న మూవీ అన్నప్పుడే పూనకాల్తో ఊగిపోయారు. 10 ఇయర్స్ బ్యాక్ అనుకున్న కాంబో అది. SSMB 28 కూడా క్లాసిక్ కాంబో, పైగా గురూజీతో 14 ఇయర్స్ తర్వాత కొలాబ్. అంచనాలు ఎక్కడో ఉన్నాయి, బట్ స్టిల్ SSMB 29 హైప్ అన్ఇమాజినబుల్ కదా. అలా SSMB 28 బజ్ ఆ తర్వాత మూవీ కంటే తక్కువ. ఇంకా అందులో బాబుని ఫారెస్ట్ అడ్వెంచర్ డ్రామాలో చూపించబోతున్నాడని తెలిసి మహేష్ అన్న ప్రీవియస్ గా తీసిన కల్ట్ ఎక్స్పెరిమెంట్స్ గుర్తు చేసుకుంటున్నారు. సో SSMB 29 హైప్ ఇస్ మచ్ గ్రేటర్ దెన్ SSMB 28. 4. చిరంజీవిస్ బోలా శంకర్ హైప్ ఇస్ లెస్ దెన్ పూరి చిరంజీవి కాంబో. ఇప్పటికీ మనం షాక్ అవుతాం పూరి గారు చిరంజీవి గారితో మూవీ ఎందుకు చేయలేదని. బట్ ఇన్నాళ్లకు ఆ కాంబో రోప్లో ఉంది. కానీ నెక్స్ట్ మూవీ చిరంజీవి గారిది మన మెహర్ అన్న కాంబోలో తీస్తున్నాడు, అదే బోలా శంకర్. అండ్ ఇది వేదాల మూవీకి రీమేక్. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేయట్లేదు. పూరి గారి కాంబోలో మూవీ ఓకే అవ్వకపోయినా ఆ సినిమా ఓకే అవ్వాలని కోరుకుంటున్నారు. ఈవెన్ లైగర్ లాంటి డిజాస్టర్ పడ్డాక కూడా బోలా శంకర్ అనవసరంగా వస్తుంది. కొంచెం తేడాటోకి వచ్చినా ఇంకో పెద్ద డిజాస్టర్ అవుద్ది. సో పూరి చిరంజీవి కాంబో హైప్ ఇస్ గ్రేటర్ దెన్ బోలా శంకర్ మూవీ హైప్. 5. NTR 30 హైప్ ఇస్ లెస్ దెన్ NTR 31 మూవీ హైప్. తారకన్న NTR 30 మూవీ త్రిపురాల్ లాంటి సినిమా తర్వాత వస్తున్నా కూడా ఆ తర్వాత వస్తున్న ప్రశాంత్ నీల్ కాంబో NTR 31కే హైప్ ఎక్కువగా ఉంది. పైగా ఆ లుక్ చాలా వైల్డ్గా క్యాప్టివేటింగ్గా ఉండేసరికి ఫ్యాన్స్ అందరూ ఆ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. సో NTR 30 మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఈగర్నెస్ అంతా NTR 31 పైనే ఉంది. ఒక మాస్ డైరెక్టర్ ఇంకో మాస్ హీరోని ఎలా చూపిస్తాడని. పైగా సలార్ మూవీకి ఈ సినిమాకి లింక్ ఉంటే ఇంకా దాని హైప్ ఆకాశాన్ని అంటేస్తుంది. ఇప్పుడే కావాల్సినంత బజ్ ఉంది, ఇంకా అప్పుడు వేరే ఉంటుంది. సో NTR 31 హైప్ ఇస్ గ్రేటర్ దెన్ NTR 30 హైప్. ఇంకా మన టైర్ వన్ హీరోస్ అయిన అల్లు అర్జున్ అండ్ రామ్ చరణ్ మూవీస్, అఫ్కోర్స్ నెక్స్ట్ ది మోస్ట్ అవేటెడ్ వన్ బన్నీ అన్నది పుష్ప 2. తర్వాత అసలు ఏ సినిమా అనేది క్లారిటీ లేదు. సో పుష్ప 2 కోసం అందరూ గట్టిగా వెయిట్ చేస్తున్నారు. సీక్వెల్ హైప్ అడ్వాంటేజ్ గా ఉంది. అన్ని సీక్వెల్స్ లానే ఇది కూడా సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుందా, బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ ని చూపిస్తుందా చూడాలి. అండ్ RC-15 మూవీ బస్ తెలిసిందేగా, శంకర్ గారితో మూవీ అండ్ RRR మూవీ తర్వాత దానికి ఉన్నంత బస్ చాలా ఎక్కువ. RC-16 మూవీ బుచ్చిబాబు గారితో ఓకే అయినా, అది హార్డ్ రెస్టిక్ మూవీ అని వార్తలు వచ్చినా RC-15 మూవీ హైప్ సూపర్ గా ఉంది. సో ఈ లిస్ట్ లో RC-15 అండ్ 16 కన్సిడర్ అవ్వవు. RC-15 సినిమా హిట్ అవుతే మాత్రం RC-16 కి ఘోరంగా బస్ పెరుగుతుంది. సో చూడాలి RC-15 రిజల్ట్ ఎలా ఉంటుందో. అసలు చాలా రేర్ కదా మన టాలీవుడ్ లో ఇలాంటి ఒక ఆస్పెక్ట్ జరగడం, ఫస్ట్ మూవీ కంటే సెకండ్ మూవీకి హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ జోరుగా ఉండటం. నాకు తెలిసి మళ్ళీ ఇలా ఆల్మోస్ట్ అందరు హీరోస్ కెరీర్ లో చూడమేమో, ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అనిపిస్తుంది. సలార్ గ్రేటర్ దెన్ ఆదిపురుష్, ఓజీ ఇస్ గ్రేటర్ దెన్ వినోదయ సీతం, SSMB 29 ఇస్ గ్రేటర్ దెన్ SSMB 28, పూరి చిరంజీవి కాంబో ఇస్ గ్రేటర్ దెన్ బోలా శంకర్ అండ్ NTR 31 ఇస్ గ్రేటర్ దెన్ NTR 30. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అండ్ మీరు ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాల్ని కింద కమెంట్ చేసేయండి. అండ్ గాయస్ ఒక చిన్న ఇన్ఫో, ఎన్నోసార్లు చెప్పాను ఇంకొకసారి చెప్తున్నా,
మన ఇన్స్టా పేజ్లో కలెక్షన్స్ రిపోర్ట్స్, ఆల్ అప్డేట్స్, మూవీస్ సజెషన్స్ అండ్ పజిల్స్ అన్ని కమ్యూనిటీలో కన్నా ముందే అప్డేట్ చేస్తున్నాం. సో ఇంకా ఎవరైనా మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వకుంటే కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్లీజ్ ఫాలో కొట్టేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.